చూడండి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి టెక్స్ట్ బుక్ లో పేజ్ నంబర్ 24 పేజ్ నంబర్ 24 లో మనం నిన్న ఆలోచించి చెప్పండి దాని గురించి చెప్పుకున్నాము అర్థం చేసుకొని చెప్పండి రాయండి గురించి చెప్పుకున్నాము క్రింది పదాలకు అర్థాలు మనం రాసాము చదివాము ఇప్పుడు చూడండి స్వీయ రచన చేయవలసినవేంటి ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చాడు ఆ ప్రశ్నలకు జవాబులు ఇచ్చాడు మొదటి ప్రశ్న భారతమాత గర్భాన ఎవరు పుట్టారు భారతమాత గర్భాన ఎవరు పుట్టారు దానికి ఆన్సర్ ఇక్కడ రాశాను చూడండి అంటే మన భారతదేశమైన ఈ నేలపైన ఎవరు పుట్టారని అడుగుతున్నారు పుణ్యపురుషులు గిరులు తరులు నదీ నదాలు తటి తటంబులు వీరవరణ్యులు రమణీ రమణులు సతీమతల్లులు భారతమాత గర్భాన పుట్టారు అంటే మనం పాఠంలో చెప్పుకున్నాం కదా మన భారతమాత అయిన ఈ భరత నేలపై మన నేల తల్లిపై ఎవరెవరు పుట్టారు పుణ్యపురుషులు అంటే మనకి స్వతంత్రాన్ని తీసుకొని వచ్చిన వారు గిరులు తరులు కొండలు తరులు అని అంటే చెట్లు మళ్ళీ నదీ నదాలు మనకు నదులు సముద్రాలు తటి తటంబులు అంటే ఒడ్డు ప్రదేశాలు అంటే వీరవరణ్యులు మనకి వీరవరణ్యులు అని అంటే వీరులు ఇంతకు ముందు మన ఆంగ్లేయులపై పోరాటం చేసిన వీర యోధులు రమణీ రమణులు అని అంటే ఆడవాళ్ళు సతీమ తల్లులు మన తల్లులు భారతమాత గర్భాన పుట్టారని ఆన్సర్ చెప్తున్నారు ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి చదువుతున్నాను పుణ్యపురుషులు గిరులు తరులు నదీ నదాలు తటి తటంబులు వీరవరణ్యులు రమణీ రమణులు సతీమ తల్లులు భరతమాత గర్భాన పుట్టారు ఇవి మొదటి ప్రశ్నకు జవాబు రెండవ ప్రశ్న చూడండి ఎవరి కడుపు చల్లగా ఉన్నది దానికి ఆన్సర్ భరతమాత కడుపు చల్లగా ఉన్నది దీనికి రెండవ దానికి జవాబు చూడండి మూడోది ఎందుకు వందనాలు చేయాలి మన భారతమాతకు అంటే ఎందుకు నమస్కరించాలని చెప్తున్నారు పుణ్యపురుషులకు పుట్టినిల్లుగా పుణ్యగాథలకు పెట్టింది పేరుగా గిరులు తరులు పెట్టని కోటగా నిలుస్తున్నాయి వీరవరణ్యులు సతీమతల్లులు రమణీ రమణులు ఈ భారతదేశంలో పుట్టారు అట్టివారికి జన్మనిచ్చిన ఆ భారతమాతకు వందనాలు చేయాలి ఎందుకు వందనాలు చేయాలని అంటున్నారు పుణ్యగాథలకు పెట్టింది పేరుగా అంటే వాళ్ళు సాధించిన పేరుకి పెట్టింది పేరుగా గిరులు తరులు పెట్టని కోటగా అంటే కొండలు చెట్లు ఏమయ్యాయి వాటికి అవే ఉన్నాయి మనము పెట్టలేదు కాబట్టి పెట్టని కోటగా నిలుస్తున్నాయని చెప్పారు వీరవరణ్యులు సతీమ తల్లులు రమణీ రమణులు ఈ భారతదేశంలో పుట్టారు ఎవరు మన వీర వనితలు సతీమ తల్లులు రమణీ రమణులు ఆడవాళ్ళు స్త్రీలు ప్లస్ మన తల్లులు ఎందులో పుట్టారు
భారత దేశంలో పుట్టారు. అట్టి వారికి జన్మనిచ్చిన భారత మాతకు వందనాలు చేయాలి. అలాంటి వారికి జన్మనిచ్చిన భారత మాతకు ఏం చేయాలి? వందనాలు చేయాలని చెప్తున్నారు. చూడండి, మళ్ళీ ఆన్సర్ చదువుతున్నాను. పుణ్య పురుషులు, గిరులు, తరులు, నదీ నదాలు, తటి తటంబులు, వీరవరణ్యులు, రమణీ రమణులు, సతిమ తల్లులు, భారతమాత గర్భాన పుట్టారు. దీనికి ఆన్సర్ ఏంటి? ప్రశ్న ఏమని అడిగారు? భారతమాత గర్భాన ఎవరు పుట్టారనే దానికి ఆన్సర్ ఇది. చూడండి, రెండవ జవాబు, భారతమాత కడుపు చల్లగా ఉన్నది. భారతమాత కడుపు చల్లగా ఉన్నది అంటే భారతమాత ఎవరి కడుపు చల్లగా ఉంది అనే దానికి జవాబు ఇది. థర్డ్గా చూడండి జవాబు, పుణ్య పురుషులకు పుట్టినిల్లుగా పుణ్యగాథలకు పెట్టింది పేరుగా, గిరులు తరులు పెట్టని కోటగా నిలుస్తున్నాయి, వీరవరణ్యులు సతిమ తల్లులు రమణీ రమణులు ఈ భారతదేశంలో పుట్టారు, అట్టి వారికి జన్మనిచ్చిన ఆ భారతమాతకు వందనాలు చేయాలి. ఇది దీనికి ప్రశ్న ఏంటిది? ఎందుకు వందనాలు చేయాలి మన భారత మాతకు అనే దానికి ఇది జవాబు. చూడండి, పేజ్ నెంబర్ 24లో పదజాలం. క్రింది పదాలకు సొంత వాక్యాలు రాయండి. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చాడు, ఈ పదాలకి మనం సొంత వాక్యాలను రాయాలి. బోర్డు మీద రాస్తున్నాను చూడండి సొంత వాక్యాలు. సొంత వాక్యాలు మొదటిది పుణ్యపురుషులు. పుణ్యపురుషులు దీనికి మనం పాఠంలో చూ పుణ్యపురుషులు దీనికి ఓన్ సెంటెన్స్ రాయాలి, సొంత వాక్యాన్ని రాయాలి. ఈ భారత దేశంలో ఎంతమందో పుణ్యపురుషులు ఉద్భవించారు. చూడండి, పాఠంలో ఉంది కదా పుణ్యపురుషులు. ఈ భారతదేశంలో ఎంతమందో పుణ్యపురుషులు ఉద్భవించారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ పదం మీద రాయాలి? పుణ్యపురుషుల పదం మీద సొంత వాక్యాన్ని రాయాలి. కాబట్టి దీనిని మనం అండర్లైన్ చేసుకున్నాము. ఉద్భవించారు అంటే పుట్టారని అర్థం. సెకండ్ వన్, పెట్టని కోట. చూడండి, ఉత్తరాన హిమాలయాలు భారతదేశానికి పెట్టని కోటలాగున్నాయి. చూడండి, ఉత్తరాన హిమాలయాలు భారతదేశానికి పెట్టని కోటలాగున్నాయి అంటే అవి మనం నిర్మించలేదు, వాటికి అవే వచ్చాయి. కాబట్టి అవి ఎలా ఉన్నాయి? పెట్టని కోటలాగా అంటే కట్టని వాటిలాగా,
కనిపిస్తున్నాయని చెప్పారు. పెట్టని కోట ఇక్కడ చూడండి, ఉత్తరాన హిమాలయాలు భారతదేశానికి పెట్టని కోటలా ఉన్నాయి. ఏ పదం మీద మనం సొంత వాక్యాన్ని రాసాం? పెట్టని కోట. ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను చూడండి, పెట్టని కోట. థర్డ్ వన్ కడుపు చల్లన, కడుపు చల్లన, కడుపు చల్లన అంటే మీ అమ్మ కడుపు చల్లగా నూరేళ్ళు వర్ధిల్లు. మీ అమ్మ కడుపు చల్లగా నూరేళ్ళు వర్ధిల్లు, నూరేళ్ళు వర్ధిల్లు. ఇది కడుపు చల్లన అంటే మీ అమ్మ కడుపు చల్లగా నూరేళ్ళు వర్ధిల్లు అంటే అర్థమేంటి, ఒకళ్ళకి మంచి చేసినప్పుడు వాళ్ళు దీవిస్తారన్నమాట. మీ అమ్మ కడుపు చల్లగా ఉండాలి, నువ్వు నూరేళ్ళు బతుకు అని చెప్తారు. ఇక్కడ చూడండి, కడుపు చల్లన, మీ అమ్మ కడుపు చల్లగా నూరేళ్ళు వర్ధిల్లు. ఏ పదం మీద మనం సొంత వాక్యాన్ని రాసాం? కడుపు చల్లన. ఈ వాక్యంలో కడుపు చల్ల అని ఇక్కడ ఉంది, దీనికి మనం అండర్లైన్ చేసుకున్నాం. ఫోర్త్ వన్ వీరనారులు, వీరనారులు, రుద్రమదేవి రుద్రమదేవి ఝాన్సీ లక్ష్మి వీరనారులు, వీరనారులు, రుద్రమదేవి ఝాన్సీ లక్ష్మి మొదలైన వీరనారీమణులు ఉద్భవించారు మన భారతదేశాన. ఇక్కడ మోకి ఇలా దీని అర్థం మొదలైన అంటే అనేక మంది అని అర్థం. రుద్రమదేవి ఝాన్సీ లక్ష్మి మొదలైన వీరనారీమణులు ఉద్భవించారు మన భారతదేశాన అంటే ఇక్కడ చూడండి వీరనారులు, ఇక్కడ వీరనారులు అని ఎక్కడుంది ఈ పదాన్ని మనం అండర్లైన్ చేసుకున్నాం. వీర నారీ మనులు, వీరనారులు, దీనికి సొంత వాక్యం. తీర్చుకొందు, తీర్చుకొందు, నవమాసాలు మోసి కనీ పెంచిన కన్న తల్లి రుణం తీర్చుకొనుట చాలా కష్టం. తీర్చుకొందు అంటే నవమాసాలు మోసి కనీ పెంచిన కన్న తల్లి రుణం తీర్చుకొనుట చాలా కష్టం. నవమాసాలు అంటే 9 నెలలు. మోసి మనల్ని కనీ పెంచిన తల్లి రుణం ఎప్పటికీ తీర్చలేనిదని చెప్తున్నాడు. తీర్చుకొందు ఇక్కడ సెంటెన్స్లో ఎక్కడుంది? తీర్చుకొనుట ఈ పదం ఇక్కడుంది కాబట్టి తీర్చుకొనుటకి అండర్లైన్ చేసాం. ఈ పదానికి ఈ పదం వచ్చేటట్టుగా రాయడమే సొంత వాక్యాన అని అంటారు. మిగిలిన బిట్స్ గురించి మనం రేపటి క్లాస్లో చెప్పుకుందాం.